हेलो हाय फ्रेंड्स, वेलकम टू अपना यूट्यूब चैनल। मैं वीडियो चूस्त गोंगूर पचड़ी। गोंगूर पचड़ी की मुझे और पैन पेको अंदर कुछ पल्लीको बाग वेवाली। आ तरवा पैन आईको ग्रीन चिल्ली वैसी बाग एर्र वेवरक वेवाली। इला वेवी पक्न प्लेट की तीस। आ तरवा गोंगूर आई मैं वेवाली। आई वेगन तरवा టమోటాలు కూడా ఆయిల్ లోనే మంచిగా వేయించుకోవాలి। టమోటాలు వేగుతున్నప్పుడు కొద్దిగా salt వేస్తే తొందరగా మగ్గుతుంది। salt వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మెత్తబడేలాగా మంచిగా వేయించుకోవాలి టమోటాలు। వేయించినవన్నీ ప్లేట్ లోకి తీసుకోవాలి। కొద్దిగా తెల్లుల్లిపాయి, చిన్న ఆనియన్స్ తీసుకోవాలి। చిన్న ఆనియన్స్ ఈ చట్నీకి చాలా టేస్టీగా ఉంటాయి। ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, గ్రీన్ చిల్లీ వేసుకొని కొద్దిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి। ఆ తర్వాత టమాటా వేసుకోవాలి। టమాటా వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత గోంగూర కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి। గోంగూర అయితే ఒక రౌండ్ మిక్సీ చేస్తే చాలు, ఎందుకంటే ఎక్కువ ఫైన్ అయితే టేస్ట్ ఉండదు। ఇది రోటి పచ్చడి లాగా వస్తుంది, అందుకని మిక్సీ జార్లో వేసుకొని గోంగూర మట్టుకు 2 టైమ్స్ అలా తిప్పుకోండి, అంటే ఎక్కువ పేస్ట్ అవకుండా చూసుకోండి। గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన చిన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకొని 2 మినిట్స్ చిటపటలాడించుకోవాలి। ఆ తర్వాత జీలకర్ర వేసుకొని ఒక 2 మినిట్స్ అవి కూడా మంచిగా వేయించుకోవాలి। ఆ తర్వాత ఆనియన్స్, తెల్లుల్లిపాయ వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి। ఎక్కువ ఎర్రగా వేగకూడదు। ఆనియన్స్ నోటికి తగులుతూ ఉన్నప్పుడు ఈ చిన్న ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడికి। ఆ తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న గోంగూర పేస్ట్ వేసుకొని ఆనియన్స్ లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి। ఈ పచ్చడి మిక్సీ కంటే కూడా రోట్లో దంచితే చాలా టేస్ట్ వస్తుంది। ఇది పక్క పల్లెటూరి గోంగూర పల్లీ చట్నీ। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ గోంగూర పల్లీ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పైన చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ గోంగూర చట్నీ సూపర్ గా ఉంటుంది। తర్వాత ఈ గోంగూర పల్లీ చట్నీని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి। అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ। మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై।